క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బుధవారం రాత్రి 7 గంటల నుంచి 7:30 వరకు ఛానల్లో వస్తున్నటువంటి ప్రోగ్రాం చూసి నాకు ఫోన్లు చేస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, ఇంకా టయానికి టీవీ దగ్గరికి వచ్చి కూర్చున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ కొద్ది నిమిషాలని లేఖన భాగాల్లో బోధించడానికి కావాల్సిన జ్ఞానం ఇవ్వండి. ప్రభువా, టీవీలు చూస్తున్నటువంటి అన్ని ప్రజలకు ఏ మాటలు కావాలో ఆ మాటలే బోధించి వారి హృదయాలు తెరవండి. లూదియా హృదయం తెరవబడినట్లు వారి హృదయాలు తెరచి అనేక ఆత్మలు పట్టి నీ రాకడకు సిద్ధపరచుకో. నా నోటికి నోరుగా, నోటికి బోరగా ఉండి బలపరచు. యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తిమోతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వచనాన్ని మనం చూద్దాం. 10వచనము, ధనాపేక్ష అయిన సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో పొడుచుకొనిరి. దైవజనుడా నీవైతే వాటిని విసర్జించుతివి. ఆ మాట కూడా అవసరం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి తిమోతీలకు రాసిన పత్రిక 6:10-11 మనం చూడబోతున్నాము. ఈ 2 వచనాల్లో చాలా విలువైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మదేవుడు ఇటు సేవకులకును విశ్వాసులకు కూడా చాలా విలువైన విషయాలు పరిశుద్ధాత్మదేవుడు ఆయన తెలియజేయునుగాక. ఏదేమైనా తన ప్రియకుమారుడటువంటి తిమోతికి పౌలు గారు ఆత్మీయంగా చాలా మంచి టాపిక్స్తో ఆత్మీయంగా బలపడాలని చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెబుతూ ఈ ఆఖరి వచనంలో తమ్మును తాము పొడుచుకొనిరి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. అది దైవజనుడా నువ్వు వీటిని విసర్జించు. చాలా నిజమే. కొన్ని కొన్ని విషయాల్లో ఇవి దైవజనులకి అవసరమై ఉన్నవి, విశ్వాసులకి అవసరమై ఉన్నవి. ఎక్కువ ధనాపేక్ష మీదనే భూలోకము, ఆ ధనం మీద వారు ఇల్లు కట్టుకోవడం ద్వారా వాళ్లే ధనవంతులని ఇళ్ళు కత్మ వాళ్ళు వాళ్లకు లోబడి చేయరాని కార్యాలు చేసేస్తున్నారు. ఇద్దరు ఒకటి ఏంటంటే, అప్పుడప్పుడు అనుకుంటుంటారు ఏంటి అని నేను మళ్ళా అడిగితే నేను చెప్తాను. కొంతమంది ఆర్థికంగా ఉన్న వాళ్ళ సావాసం వెళ్ళడానికి ఇష్టపడరు. ఎవరు సావాసానికి వెళ్ళడానికి ఇష్టపడతారు? ధనవంతులు, అన్ని విధాలుగా వెనక బలం ఉన్నవాళ్ళ సావాసానికి వెళ్ళడానికి చూస్తారు. చాలా మనం నేర్చుకోవాల్సినవి చాలా. వాళ్ళ దగ్గర నీతి నిజాయితీ లేకపోయినా, వాళ్ళ దగ్గర భక్తి లేకపోయినా, వాళ్ళ దగ్గర మోసాలున్నా, దగాలున్నా, ఏం చూస్తున్నారు ఇప్పుడు అంటే ధనబలము, జనబలము చూస్తూ సత్యాన్ని సమాధి చేస్తున్నటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. అందుకనే పౌలు గారు తన ప్రియకుమారుడికి విషయాన్ని తెలియజేసేస్తున్నాడు. చాలా వివరంగా తెలియజేస్తున్నాడు, చాలా తేట తెల్లగా తెలియజేస్తున్నాడు, చాలా పరిశుద్ధంగా ఎలా ఉండాలని కూడా తెలియజేస్తున్నాడు. మనం ఇట్టటి విషయాలు అర్థం చేసుకోలేం. కనుక ప్రియదేవుని పిల్లలారా, 9వ వచనం కూడా, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు,
ఆక్టివి నష్టములోను అనాశనములోను ఏం చేస్తున్నావు ఇప్పుడు భూలోకంలో? ఇటు సేవకుల్ని బలహీనపరుస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తాము, ఇటు విశ్వాసుల్ని బలహీనపరుస్తున్న రీతిని చూస్తున్నాము. తిరిగి మందిరానికి రాని వాళ్ళను వాళ్ళు కరెక్ట్గా లేనప్పుడు మనమే వెళ్తాం అని వచ్చేవారు కూడా మనమే. ఒక పక్క సేవకులు, ఒక పక్క విశ్వాసులు అడ్డుబండలైపోయినట్లుగా కూడా కనబడుతూ పౌలు గారి విషయాన్ని అర్థం చేసుకొని తన ప్రియ కుమారుడు అటువంటి తిమోతిని బలపరుస్తున్నాడు. చాలా బాగా విశ్వాసంలో పునాది వేస్తున్నాడు, భక్తిలో పునాది వేస్తున్నాడు, పరిశుద్ధతలో పునాది వేస్తున్నాడు, యథార్థంగా జీవించే విషయంలో పునాది వేస్తున్నాడు. ఈరోజు నీ పునాది ఎట్లా? జాగ్రత్తగా చూడండి. అగుటకు ఆపేక్షించువారట. ఏంటంట? ధనాపేక్షకు ఆపేక్షించడం వారు ఉరిలోను కదా. అబ్బా ఏం మాట్లాడండి, పడిపోయారు కొంతమంది. ఎలాగ పడిపోయారు అనని మనం ఆలోచన చేస్తే నిజమే. మరి ఒక శిష్యుణ్ణి మనం చూసినప్పుడు కదా, ఒక శిష్యుణ్ణి అనగా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి శిష్యుడు గేహాసిని మనం చూసినప్పుడు సేవకుని దగ్గరే ఉన్నాడు కానీ సేవకుని యొక్క మంచి లక్షణాలు అతను జాగ్రత్తగా చూడలేకపోయాడు. ఎందుకంటే ధనాపేక్ష మీద అతని మైండు వెళ్ళిపోయింది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఆ ధనాపేక్ష నాకు కావాలని, సేవకుడేమో వద్దని చెబితే నాకు కావాలని అబద్ధమాడి బొంకి వెళ్ళి మనం రెండో రాజులు మనకి తెలుసు 5వ అధ్యాయంలో 20వ వచనం చూస్తాం, 22వ వచనం చూస్తాం, మరి 26వ వచనం వివరణపరచు ఖచ్చితంగా ఉంది. ఏదేమైనా మరి సేవకుడు చెప్పేశాడు, నా మనసు నీతో రాలేదా అని. ఆయన చేసిన ఆ పొరపాటును బట్టి, తనకే కాదు తన ఇంటి వారందరికి కూడా కుష్ఠరోగం వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. దేనికని? ధనాపేక్షకు మరి మనసు పెట్టాడు కాబట్టి, ధనం మీద ఆ ఆలోచన ఉంది కాబట్టి దాని ద్వారా గేహాజీని మనం చూస్తున్నాం. గేహాజీ ఊరికే గుర్తు చేస్తున్నాను, దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి దేవుని పిల్లలారా, టీవీ దగ్గర ఉండి జాగ్రత్తగా చూస్తున్నటువంటి నా సహోదరుడా, నా సహోదరి, దేవుని పిల్లలారా, దేవుని సేవకుని వెనకాలే ఉంటున్నాడు, దేవుని సేవకునితో నడుస్తూనే ఉన్నాడు, దేవుని సేవకుని యొక్క రుచి చూశాడు కానీ రుచి చూసి కూడా సత్యాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో కనబడుతున్నాడు. ఒకసారి ఆగి ఆలోచన చేస్తావా? ఒక సేవకునిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తుంటున్నప్పుడు ఈ బోధను జాగ్రత్తగా తీసుకో, ఈ బోధను బాధగా తీసుకోవద్దు కానీ ఈ బోధను ఆత్మీయంగా తీసుకో. ఆత్మీయస్థితిలో జాగ్రత్త పడు, జాగ్రత్త పడి నిన్ను నువ్వు కాపాడుకో. నీ భవిష్యత్తును మందిరానికి వెళ్తున్నావు, బల్లారాధనలో చేవేస్తున్నావు, సేవకుని దగ్గర ఉంటున్నావు, సేవకునికి మంచి సలహాలు ఇస్తున్నావు, లేక సంఘానికి సమాజానికి ఒక మంచి రూట్లో ఉన్నా. దేవుని పిల్లలారా, ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. చెప్తున్నాను కదా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఆ ధనాపేక్ష ఆశించినటువంటి గేహాజీని మనం చూస్తుంటున్నాం. గేహాజీ విషయంలో ఎంతగా నష్టపోయాడో, ఆయనేగాక కుటుంబము కూడా నష్టపోయింది. మీరు అలా నష్టపోకూడదని, మీరు అలాగా
దేవుని సన్నిధికి వెళ్తూ దేవుని సేవకులతో నడుస్తూ సంఘంలో ఒక మూల స్తంభములుగా ఉంటూ ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా పడకపోతే ఒకరోజున చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు, ఒకరోజున చాలా నష్టపోతావు. నీ ద్వారా సంఘము నష్టపడుద్ది, నీ ద్వారా కుటుంబము నష్టపోతుంది, నీ ద్వారా సమాజం నష్టపోతుంది, నీ ద్వారా దేశం కూడా నష్టపోతుంది. ఎందుకంటే క్రమబద్ధమైనటువంటి రీతిలో నువ్వు ప్రార్థన చేయడం లేదు, క్రమబద్ధమైన రీతిలో దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించట్లేదు, క్రమబద్ధమైనటువంటి భక్తితో నువ్వు ఉండడం లేదు. కనుక నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు వినడు. కనుక ఈ రోజున అవును, నువ్వు ప్రార్థన చేస్తే సంఘం ఆశీర్వదించబడాలి, నువ్వు ప్రార్థన చేస్తే అవును దేశానికి మేలు కలగాలి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు రాష్ట్రానికి ఆశీర్వాదం కావాలి. అందుకనే పౌలు గారు తన తిమోతికి చాలా జాగ్రత్తగా చెప్పుకుంటూ వచ్చాడు, ఆగి ఆలోచన చేస్తావా, మనుషుల వైపు చూడొద్దు. నువ్వు మనుషుల వైపు చూస్తే అవును నువ్వు దేవుణ్ణి చూడలేవు, దేవుని ప్రేమను చూడలేవు, దేవుని యొక్క నీతిని చూడలేవు, దేవుని మహిమను చూడలేవు, దేవుని స్వరమును వినలేవు. కనుక దేవుని వైపే చూడు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుని పిల్లలు మనం దేవుని వైపే చూడాలి. ఆయన ఏ సమయంలో నిన్ను ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడో అప్పుడు వాడు కూడా దీన మనసు కలిగి ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండాల్సిందే. ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుంటున్నప్పుడు తగిన కాలం ఉంది ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కనుక అందుకనే తిమోతికి చెబుతూ తిమోతిని బలపరుస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఇదిగో అక్కడ వింటున్నటువంటి నువ్వు స్వస్థతలు ఉన్నవి, అద్భుతాలు ఉన్నవి, ఆశ్చర్యకార్యాలు ఉన్నవి, మహత్కార్యాలు ఉన్నవి, సూచక్రియలు ఉన్నవి. అవును ఇప్పటికే నీకు ఎన్నో మేలులు దేవుడు చేసేసాడు, ఎన్నో అద్భుతాలు దేవుడు నీకు చేసేసాడు, ఎన్నో మహత్కార్యాలు దేవుడు నీకు చేసేసాడు. నీ చుట్టూ ఆయన కంచె వేసి ఉంచేశాడు. అది నీకు అర్థం కాక ఇంకా లోకంలో లోకాశుల్లో వాళ్ళు అలా చేశాడు నేను ఎలా చేస్తాను, అవి పక్కన పెట్టు, అవి అక్కర్లేదు. జాగ్రత్తగా దేవుని వైపు చూడు, దేవుడు నీ వైపు చూస్తాడు. దేవుని వైపు చూడు, దేవుడు నీ వైపు చూస్తాడు. కనుక స్వస్థతలు ఉన్నాయి, నువ్వు విశ్వసిస్తే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఒకసారి ఆగి ఆలోచన చేయి, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. అవును నీ విశ్వాసమే నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ముందు దేవునికి లోబడ్డం నువ్వు నేర్చుకో. అందుకనే తిమోతికి చెబుతూ ఎంతగా బలపరుస్తున్నటువంటి మాటలు మనం చూస్తుంటున్నా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని విశ్వాసులే ఈ పదవ వచనాన్ని మనం చూస్తుంటున్నప్పుడు విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామును పొడుచుకొని దైవజనుడా నీవైతే వాటిని విసర్జించు. ఏటిని? అవును ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అవును అది అర్థం చేసుకోలేక గేహాజీ పక్కకు వెళ్ళిపోయాడు, తన ద్వారా ఎంతో నష్టపోయాడు. ఇప్పుడు అలా ఉండడం నీకు మంచిది కాదు. నువ్వు జాగ్రత్తగా ఈ పదవ వచనాన్ని మనం చూస్తే 11వ వచనం, నీవైతే ఏవి విసర్జించటము? ధనాపేక్ష ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి వాటిని విసర్జించి. 11వ వచనంలో ఒక రాగానే నీవైతే నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుటకు. అది ఏడు విషయాలు అక్కడ కనబడతాయి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, వాటిని నువ్వు విసర్జించు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దాని ద్వారా కదా ఏమైపోయాడు గేహాజీ, ఆయనే కాక ఆయన కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బందులకు గురైంది. ఆ ధనాపేక్ష మీద నీ ఆలోచనలు ఉంచొద్దు అని చెప్పి ఇక్కడికి రాగానే
నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. అది దీనికోసం ప్రయాసపడు. ప్రయాసపడి ఏం చేస్తావంటే, అక్కడ కూడా ఇంకొక మాట చెప్పాడు, చక్కగా ఇంకొక మాట చెప్తాడు. మొదటి దినవృత్తాంత గ్రంథములో 2 తిమోతిలకు రాసిన పత్రిక 3:16-17 వచనం, దైవజనుడు సన్నసిద్ధుడై సత్కార్యముకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశం వలన లేఖనము. అది ఇక్కడ చూద్దాం. దైవజనులటువంటి మనము ఈ లేఖనంలో ఉన్న మాటలు ఏం చేయాలంటే, దైవ ఆవేశముతో కదా ఖండించుటకును బుద్ధి చెప్పుటకును అని ఉంది. అయితే నా కుమారుడా తిమోతి, ఇదిగో నీవు దైవావేశముతో అంటే పరిశుద్ధాత్మతో నింపబడి. ఆ టాపిక్ ఏంటది? పరిశుద్ధాత్మతో నింపబడి కదా. చాలా చక్కగా ఆ విషయాన్ని రాసుకుంటా వచ్చి మనల్ని బలపరుస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని పిల్లలరా కదా, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును ఒక సేవకులటువంటి మనం కరెక్ట్గా ఉండి, యోహాను ఏ రీతిగా ఇదిగో గొడ్డలి వేరున ఉంచబడి ఉంది, మీరు మారు మనసుకు పోతే పొందకపోతే ఆ గొడ్డలి అవును చుట్టూ పెట్టబడి ఉంది. అవును, ఇంకా టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా, పరిశుద్ధాత్మలో పాల్పొంపులు లేకుండా ఉంటే దేవుడు తన సేవకునితో గద్దించినట్లు మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో యోహాను కూడా ఇలాగే గద్దించి చెప్పి మాట్లాడినప్పుడు మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్త 3:10-6 చెప్తాది, వారు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నారు. 10వ వచనంలో ఒక రాగానే ఇదిగో గొడ్డలి వేరున ఉంచబడి ఉంది అని అంటాడు. మత్తయి సువార్త మళ్ళా చెప్తున్నాను 3:6, అదే మత్తయి సువార్త 3:10 ఇదిగో గొడ్డలి వేరున ఉంచబడి ఉంది. ఒకసారి ఆగి ఆలోచన చేయి. దైవ ఆవేశముతో యోహాను ప్రకటించినప్పుడు వాళ్ళు మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. 10వ వచనంలో ఇంకా కొంతమందికి హెచ్చరిక చేస్తున్నాడు. 10వ వచనం హెచ్చరిక అంటారు. అలాగే ఇంకా ఎంతమంది అయితే బాప్తిసం తీసుకోకుండా ఇంకా దేవునికి దూరస్తులుగా ఉండి వాయిదాలు వేస్తుంటున్నావో, వాయిదాలు వేయకుండా ఖచ్చితంగా ఈరోజు నుంచి ప్రభుచిత్తం కోసం వాయిదాలు వేశాను, ఇక వాయిదాను వేయను, ఈరోజు నుంచి ప్రభుచిత్తం కోసం బాప్తిసం తీసుకుంటాను, అవును పరిశుద్ధాత్మను పొందుకుంటాను, పరిశుద్ధాత్మ ఆధీనములో నడుస్తాను, అవును. యోహాను కూడా అదే చేశాడు, దైవ ఆవేశంతో వాక్యం చెప్పాడు. అక్కడ చాలామంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. ఇంకా కొంతమంది తీసుకొని వాళ్ళకి ఇదిగో గొడ్డలి వేరునుంచబడింది అన్నాడు 10వ వచనం. కనుక ఒకసారి దేవుని పిల్లలు మీరు చాలా అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీరు టీవీ దగ్గర కూర్చొని వింటున్నారు, వినుట ద్వారా నీకు విశ్వాసం వచ్చింది, వినుట ద్వారా ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళింది, నీకు స్వస్థత లేకపోతే స్వస్థత కూడా వస్తుంది. ఎందుకో తెలుసు కదా, వాక్కు పంపి నేను వారిని బాగు చేస్తానన్నాడు. అది మనకు తెలుసు 107వ కీర్తనలో 20వ వచనంలో మనం చూస్తాం, ఆయన వాక్కు పంపి వారిని బాగు చేశాను. కావును అదే మాటను మనం చూసినప్పుడు, అవును అపోస్తల కార్యం 3వ అధ్యాయం మనం 5, 6, 7, 8 వచనాల్లో వెండి బంగారంలో మా యుద్ధ లేవు కానీ యేసునామంలో లేచి నడవమన్నప్పుడు ఆ వ్యక్తి నడుస్తూ గంతులేస్తూ 10వ వచనంలోకి రాగానే అవును మందిరంలో ఆయన ఆరాధన చేస్తున్నట్లు. ఎందుకంటే వాక్యం వింటున్నాడు, అవును గొప్ప కార్యాలు నీకే జరుగుతాయి, ఇప్పుడే ఏమక్కర్లేదు, ఆయన వాక్కు పంపి బాగు చేస్తానన్నాడు. ఇప్పుడే నువ్వు వాక్యం ఖచ్చితంగా వింటున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నా, దురాత్మలతో ఉన్నావా, దుష్టశక్తులతో ఉన్నావా, మంత్రశక్తులతో ఉన్నావా, శాతబడి శక్తులతో ఉన్నావా, అల్లరి శక్తులతో ఉన్నావా, దాటుడు శక్తులతో ఉన్నావా, ఏ స్థితిలో నువ్వు కృంగిపోయావో ఆ
కృంగిపోయినటువంటి రీతిని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నిన్ను బలపరచగలిగిన దేవుడు, ఇప్పుడే నిన్ను తాకగలిగిన దేవుడు. ఖచ్చితంగా నీ హృదయాన్ని దేవుడికి అర్పిస్తే ఖచ్చితంగా ఆయన దగ్గర కోరేది ఒకటే కోరుతున్నాడు, వెండి బంగారం అక్కర్లేదు, నీ హృదయం నాకు ఇవ్వమంటున్నాడు. వెండి బంగారములు నాకు అక్కర్లేదు, నీ ఇళ్ళు నీ స్థలాలు నాకు అక్కర్లేదు, కానీ నీ హృదయం నాక్యమంటున్నాడు. నీ హృదయాన్ని బలిగా ఆయనకు అర్పిస్తే ఆయన నీ హృదయంలో కూర్చొని ఆయన నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ ఉద్యోగాలను, నీ వ్యాపారాలను, మీ చేతి పనులను, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును దేవుడు దీవించే దేవుడు. కనుక ఒకసారి ఆగి ఆలోచన చేయి, దేవుని వైపు చూస్తావా? దేవుడు నీ వైపు చూస్తాడు. అందుకనే పౌలు గారు తిమోతికి చెబుతున్నాడు, ఎలా అంట, దైవావేశంతో నువ్వు వారిని ఏం చేయాలట, దైవావేశంతో ఆ ప్రతి లేఖనమును ఖండించుటకు. ఓకే, కనుక దైవావేశంతో యోహాను ఖండించుకుంటూ చెప్పాడు. అదే వాళ్ళు వారి పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నట్లుగా, రెండోది ఇదిగో గొడ్డలి వేరున ఉంచబడి ఉంది, ఇంకెంతమంది బాప్తిసం తీసుకోకపోతే మీరు తీసుకోకండి అని మళ్ళా అదే మత్తి సువార్త 3:10 మనం చూస్తాం. ఇంకెంతమంది టీవీ చూస్తున్నటువంటి మీరు బాప్తిసం తీసుకోకుండా, బలలో చేయి వేయకుండా, దేవుని చిత్తం కోసం ఎదురు చూడకుండా ఉంటే ఈ మాటలు మీ హృదయంలో అవి మంచి నేలను పడిన విత్తనముగా ఫలించి మీరే చర్చికి వెళ్ళినా ఆ చర్చిలో మీరు మీ సేవకునికి నమ్మకంగా ఉండండి. మీ సేవకులు చెప్పింది మీరు చేయండి, మీ పెద్దలు చెప్పిందని చేయండి, అది చాలా మంచిది. ఇది సంఘక్రమం. సంఘక్రమాన్ని అతిక్రమిస్తే దేవుడు ఊరుకోడు. కనుక సంఘక్రమము చాలా అవసరమై ఉంది. కనుక ఆ విషయంలో దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆ దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నప్పుడు తప్పనిసరిగా, అందుకని పౌలు గారు 2 తిమోతి 2:5 చెప్తాడు, జడ్జి అయిన వానితో పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకపోతే నీకు జీవ కిరీటము లేదంటారు. కనుక జడ్జి అయిన వారు ఎవరు అంటే, అవును, దేవుని యొక్క పిల్లలు మనము. అపవాదితో పోరాడినప్పుడు జడ్జి అయిన రీతిలో మనం నియమ ప్రకారంగా పోరాడాలి. నియమ ప్రకారం పోరాడితేనే వాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. కనుక టీవీ చూస్తున్న నీవు నీతితోనూ, నిజాయితీతోనూ, పరిశుద్ధతతోనూ, యథార్థతతోనూ, నిష్కలంకమైన మనసుతో ప్రభువుని ఆరాధించాలి. ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఆయన వాక్కు పంపి నిన్ను బాగు చేయగలిగిన దేవుడు, రెండోది స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు, నీ కుటుంబం చుట్టూ ఆయన కంచి వేయగలిగిన దేవుడు, నీ కుటుంబంలో ఆయన ఉండి ఆయన నిన్ను బలపరచగలిగిన దేవుడు, నీ సమస్యలన్నింటినీ విడగొట్టగలిగిన దేవుడు, నీకు కావలసిన ఆనందాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నీ కుటుంబంలో ఒక పరలోకాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నీ కుటుంబంలో ఒక పరలోకాన్ని ఇచ్చి కుటుంబంలో ఒక గొప్ప మేళ్ళుతో నింపగలిగిన దేవుడు. అలాంటి మంచి దేవునికి లోబడతావా? ఏలుగా ఉంటే నువ్వెక్కడ కూర్చున్నావో అక్కడే మోకరించు, నేను ప్రార్థన చేస్తాను. నువ్వే ఎక్కడ కూర్చున్నావో టీవీ దగ్గర అక్కడే మోకరించు, కళ్ళు మొయ్యి ప్రభు వైపు చూడు. నువ్వు అటు తిరగొద్దు. అటు ఇటు తిరుగుతున్న దేవుని పిల్లలారా, అటు ఇటు తిరుగుతున్న దేవుని పిల్లలారా, అట్లా తిరగొద్దు. ఆయన సిలువ వైపు చూడు. నీ కోసం ఆయన సిలువ మరణం పొందినంత విధేయత చూపించి నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొంది ఇదిగో నీ శిక్షను తప్పించాడు. ఎవరు చేస్తారా మేలు? ఆయన చేశాడు కాబట్టి. ఇప్పటికైనా ప్రభు పలాన్ చోట నేను పాపం చేశాను, పలాన్ చోట చిన్న చిన్న పొరపాటు చేశాను, ఇంకెన్నడూ చేయనయ్యా, ఇక చేయను, ఈరోజు నుంచి నేను బ్రతుకునా చనిపోయినా నీకోసమే జీవిస్తానని ఒక చిన్న మాట, ఒక చిన్న మాట ప్రార్థనలో చెప్పు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నీకోసం నేను ఇప్పుడే ప్రార్థన చేస్తాను. నువ్వు అటు ఇటు వెళ్ళదు, చక్క కూర్చు. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, నీ చుట్టూ బంధకాలు తెగిపోతాయి. నువ్వు అలాగే ప్రార్థించు, నేను చేస్తాను. అలాగే ప్రార్థనలో ఉండు, నేను ప్రార్థన చేస్తాను, గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తుంటున్నా. చాలామంది టీవీ దగ్గర ప్రభు కూర్చొని నీ మాటలు విన్నారయ్యా, చాలామంది విన్నారు, చాలామంది హృదయాలు తెరిచావు, అందుకు స్తుతిస్తుంటున్నా. ఇంకా ఎంతమంది
టీవీ దగ్గర కూర్చోలేక అటు ఇటు తిరుగుతున్నారో, ఆ తిరిగేవారు కూడా ఈ సమయంలో వారు వచ్చి ప్రార్థనలో ఏకీభవించినట్టు సాధించి, ప్రార్థనలో ఏకీభవించకుండా ప్రభు అటు ఇటు తిప్పుతున్న ఆ దురాత్మలను దూరపరచు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబంలో వారి పిల్లలను దీవించు. వారికి ఏ సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలైనా ఆ సమస్యలను విడగొట్టండి. అనారోగ్యాలతో, బలహీనతలతో, స్వస్థత లేక ప్రభు రకరకాల జబ్బులతో రకరకాలుగా ఎంతగా కుమిలిపోతున్నటువంటి నీ పిల్లలను మీరు సిలువలో కార్చిన రక్తాన్ని వారి కండరాల్లో, మూలుగులలో, ప్రతి అవయవములో ప్రోక్షించండి. ఇప్పుడే ప్రోక్షించండి. వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేయండి. వారిని మీ రక్తంతో ముద్రించమని ప్రార్థిస్తూ, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఇదిగో అప్పుల బాధల్లో ఉన్న చాలామంది ఉన్నారు నాన్న, ఆ అప్పుల బాధల నుంచి విడిపించండి. వారికి కావలసిన సమాధానము దయచేయండి. నాకు కూడా కొంతమంది ఆయా అప్పుల్లో ఉన్నాం ప్రార్థించమని చెప్పారు. వారి అప్పులు లేకుండానట్లు, వారి అప్పులు తీర్చబడినట్లు సాయించి, ఇదిగో వారికి నెమ్మది దయచేయండి. ఇదిగో ప్రభువ, పాస్టర్ గారు మాకు సమాధానం లేవు, మా పిల్లల ద్వారా సమాధానం లేకుండా ఉంటున్నామన్నారు, వారికి సమాధానము దయచేయి. వారి పిల్లల ద్వారా వారికి ఐక్యత దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. సమాధానకరమైనటువంటి రీతిలో వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాను. వారి పిల్లలకు వారికి సమాధానము దయచేయి. రేతిగా ప్రభు, ఇదిగో ఈ మంచి సమయంలో ప్రభు నీ పిల్లల పక్షంగా చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తుతిస్తున్నా. చాలామంది చేతి పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి చేతి పనులు దీవించండి. వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి. మీరు చెప్పారు కదా, నీ చేతి పనులు నేను దీవిస్తున్నానన్నారు. అలాగే వారి ఉద్యోగాలకు తోడుగా ఉండండి. తిరిగి వారు ఏ పరిస్థితుల్లో బలహీనులైపోయారో ఆ పరిస్థితుల్లో బలహీనత నుంచి లేపమని, ఇదిగో ప్రభువ, సంఘ సావాసంలో స్థిరులను కదలని వారిగా మీరు ఉంచమని ప్రార్థిస్తుంటున్నా. ఇంకా మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకోకుండా సంఘంలో వాయిదాలు వేసేవారు ఉంటే, అలా వాయిదాలు వేయకుండా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని ఎవరి సంఘాల్లో వాళ్ళు అయా చక్కని ప్రభు నీ సన్నిధి సావాసంలో ఒలివ మొక్కల వల్ల ఎదుగునట్లుగా సాయించి అలా చేస్తున్నందుకు స్తుతిస్తూ, ఇదిగో ప్రభువ, ఈ సమయంలో టీవీ దగ్గర వారు ఏమైతే అడిగారో వారు అడిగినవన్నీ మీరు ఇచ్చినందుకు స్తుతిస్తూ, ఈ ప్రార్థన ఆలకించి ఆమెనని పలికినందుకు స్తుతిస్తూ, యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుధాత్మ త్రేక దేవుని దీవెనాన్యోన్య సావాసం ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని పిల్లలారా, ఒక చిన్న మాట, మీకు ప్రార్థన అవసరమైతే ఫోన్లు చేయండి. మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మీ చుట్టూ దేవుడు కంచి వేస్తాడు, మీ సమస్యలన్నీ దేవుడు విడగొట్టేస్తాడు.